నమస్తే అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. మీ పేరులో 8 అక్షరాలతో పేరుందా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 8 అక్షరాలు. ఇప్పుడు సపోజ్ ర వి బాబు, ఆర్ఏ విఐ బిఏ బియు, 8 అక్షరాలు వచ్చాయండి, జీవితం మొత్తం డ్యామేజ్. ఏ రవి బాబు అని తీసుకోండి, ఎందుకంటే అందులో వచ్చే టోటల్ నెంబర్ కూడా రాంగ్ గా ఉంటుంది. 8 అక్షరాలకు వచ్చేటువంటి టోటల్ రాంగ్ ఉంటుంది. 8 నెంబర్ పుట్టిన వ్యక్తులకు రాంగ్ జరుగుతుంది. 8 నెంబర్ పుట్టారంటే జాగ్రత్త వహించాలి. 8 నెంబర్ పుట్టిన వ్యక్తులకు బై బర్త్ పేర్లో రాంగ్ ఉంటుంది, పేర్లో రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్ గా మ్యాచబిలిటీ లేనిటువంటి నేమ్స్ ఆటోమేటిక్ గా భగవంతుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలా పెట్టుకునే సిచ్యువేషన్ మనకు వచ్చేస్తుంది. కనుక అటువంటి వాళ్ళు ఆ పేర్లు కొద్దిపాటి మార్పులు చేసుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళచ్చు. మీరు చూడండి, రవి బాబు అనేటువంటి పేరు మనం తీసుకున్నట్లయితే, ఈయన యాక్చువల్ గా బేసికల్ గా ఈ రవి బాబు అనే వ్యక్తి మనకు రాజమండ్రిలో ఉంటాడు. కాకపోతే అతను అందరూ రవి రవి అని పిలుస్తాడు, బట్ సిగ్నేచర్ మాత్రం రవి బాబు అనే చేస్తాడు. అతను షోడా, మనకు మన గోలీ షోడా అంటారు చూడండి, ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడండి. ఎప్పుడు ఆర్థికమైన కష్టాలే, ఎప్పుడు సార్ ఎంత సంపాదిస్తాను అంత ఖర్చు అయిపోతుంది, నాకు తెలియకుండా అయిపోతుంది, నేను ఏ పని చేసినా నాకు వర్కౌట్ కావట్లేదు, డబ్బులు ఎవరికైనా ఇస్తే రమ్మి ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్నప్పుడు మనల్ని బై ఆన్లైన్ లో కలిసి ఆయన పేరు గురించి తెలుసుకున్నాడు. ఎందుకంటే రవి బాబు 8 అక్షరాలు, 8 అక్షరాలకి 12 నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, బి అంటే 2, ఏ అంటే 1, బి అంటే 2, యు అంటే 6, మొత్తం యాడ్ చేస్తే 21. రివర్స్ నెంబర్ అంటారు, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు దీని యాక్చువల్ గా. అంటే ఆత్మహత్య సదృశ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి సంఖ్య అని దాని యొక్క అర్థం. జీవితంలో అద్భుతాలు సాధించలేడు, కష్టాలు మాత్రమే ఫేస్ చేస్తాడని దాని యొక్క అర్థం. సో ఇలాంటి పేరు కలిగిన వ్యక్తులు తప్పనిసరిగా కొద్దిపాటి మార్పులు చేసుకుంటేనే లైఫ్ లో ఒక మంచి స్థాయికి వెళ్ళచ్చు. అదర్వైజ్ ఎట్టి పరిస్థితులు వర్కౌట్ కాదు అని మనం ఖచ్చితంగా డంకా కొట్టి మరి చెప్పొచ్చు అనే విషయం మీకు తెలియజేస్తున్నాను. సో అతనికి మనము ఆ రవి బాబులోనే ఒక బి అనే లెటర్ని అదనంగా చేర్చాం. 21 కాస్త బి అంటే 2 విలువ. 23 నెంబర్ ఎప్పుడైతే అయిందో, తనకి అనుకోని విధంగా బిజినెస్ డెవలప్మెంట్స్, అనుకోని విధంగా ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి ఎత్తుకొచ్చి అమౌంట్ ఇవ్వడం, ఊహించిన విధంగా సక్సెస్ రేట్ని ఆయన చూడగలిగాడు. ఎందుకంటే ఒక మనిషికి టాలెంట్ మాత్రమే కాదు, ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఒక మంచి లైమ్ లైట్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఒక మంచి స్థాయిని చూడడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప టాలెంట్ మాత్రమే ఉన్నవాళ్ళు ఎంత మంది లేరండి ప్రపంచంలో. టాలెంట్ ఉన్న వాళ్ళు 0 లైఫ్ లీడ్ చేస్తున్నారు, టాలెంట్ లేని వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటున్నారు. ఏదో అటు ఇటు తిరుగుతున్నవాడు కూడా కోట్ల లక్షలు సంపాదించేస్తున్నాడు, మంచి స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అంటే కేవలం అతనికి టాలెంట్ కాదు, అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్టం తన పేరులో ఉండొచ్చు, తన పేరున్న సంఖ్యాబలంలో ఉండొచ్చు, తన ఉన్నటువంటి వాస్తులో ఉండొచ్చు, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉండొచ్చు. సో ఇలాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ రాజాబాబు అని కొంతమంది, రాజాబాబు అని కొంతమంది ఉంటారు, రాజు బాబు అని కొంతమంది ఉంటారు, వీళ్ళు కూడా 8 అక్షరాలు వస్తాయి. బాలరాజు అని ఉంటారు, 8 అక్షరాలు వస్తాయి. ఇలా ఉన్న వాళ్ళకి లైఫ్ అంత మంచి కాదండి. దయచేసి మీరు ఇలాంటి 8 అక్షరాలు కనుక మీ పేర్లో ఉంటే టోటల్ నెంబర్ ఎలా ఉందో చూసుకోండి. 8 అక్షరాలు మీ పేరు ఉన్నప్పుడు 12 నెంబర్ కానీ, 21 నెంబర్ కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, 17 నెంబర్ కానీ ఇలాంటివి వస్తే కష్టాల్లో ఉంటారు. మీరు అనుకున్నవి ఏవి వర్కౌట్ కాదు. సో దానికి ఒక లెటర్ని యాడ్ చేసుకోవడం కానీ, ఒక లెటర్ని సిగ్నేచర్ డిలీట్ చేసుకోవడం కానీ, ఒక సిగ్నేచరాలజీ ప్రకారం కనుక మీరు సిగ్నేచర్ ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే రికార్డ్ ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదు. తన రాతను తలదన సత చేతిరాతకు మాత్రం సంతకం మారితే ఫేట్ ఖచ్చితంగా మారి తీరాలి. సో సిగ్నేచర్ నువ్వు ఇలా పెట్టాలని రూల్ అయితే ఎక్కడా లేదు, సంతకం మనిష్టం. సో ఆ సిగ్నేచర్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు, మీ లైఫ్ లో వండర్ఫుల్ సక్సెస్ ని మీరు ఆటోమేటిక్గా లీడ్ చేయొచ్చు. అదే న్యూమరాలజీ గొప్పతనం. సో ఇలా పేరు గురించి, పేరున్న అక్షరాల గురించి, పేరున్న అర్థం గురించి మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు ఏ సమస్యను కూడా కావచ్చు సొల్యూషన్ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. తద్వారా మీ లైఫ్ లో కూడా మీరు అద్భుతాలు చూస్తారు, తద్వారా గోల్డ్ టైం చూస్తారని మీకు తెలియజేస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.